అడవి నాదే వెట్ట నాదే చిరుతా చిరుతా అంటే చిరు తనయుడు చిరుతా సినిమా రీరిలీజ్ చేస్తున్నారు అప్పుడు నార్మల్ గా ఆడిన సినిమాని మళ్ళీ ఇప్పుడు రీరిలీజ్ చేయడం ప్రేక్షకులకు నచ్చుతుందా అభిమానులు సంతోషిస్తారంట పక్క ఆ మూవీకి చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా వెయిటింగ్ చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో సాంగ్స్ అనేవి ఇప్పటికీ ప్రతి ఒక్కరు రింగ్ టోన్గా కూడా పెట్టుకుంటారు ఆ సాంగ్స్ ఇప్పటికైనా ఉంటుంటాయి ఆ సాంగ్స్ అలా ఉంటాయి అలాంటిది అది అప్పుడు ఎలా ఎక్కిలేదో జనాలకు తెలియదు కానీ చాలా బాగుంటాయి లవ్ స్టోరీ కానీ ఆ జర్నీలు అసలుకి మామూలుగా ఉండదు మంచి స్టోరీ అప్పుడు నాగబాబు గారు ప్రొడ్యూసర్గా చేసినారు కానీ అది అప్పుడు ఫ్లాప్ అవ్వడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ కానీ ఈసారి మాత్రము భారీ హిట్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇంకోటి జనసేన సైనికులు అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వచ్చి బాగా బస్టర్ చేస్తారు ఎందుకంటే క్వశ్చన్ని దాటి కూడా చేయొచ్చు ఎందుకంటే ఆ జనసేనకి ఫండింగ్ ఇస్తుంటున్నాడు అంటే వచ్చిన డబ్బు మొత్తము జనసేనకే ఇచ్చేస్తే అని అంటున్నాడు అలాంటప్పుడు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ఇంక విరుచుక పడతా థియేటర్ల మీద అయితే దండయాత్రలు చేస్తారు మామూలుగా వేయరు మామూలు అన్న పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అమ్మ రీరిలీజ్లోనే రికార్డులు బద్దలు కొడతారు అలాంటిది మన జనసేనకి అంటే వచ్చిన డబ్బులు ఇస్తాను నాగబాబు గారు చెప్పిండంటే ఇంకా కథ వేరే లెవెల్ ఉంటుంది వేరే ఉంటుంది కూడా ఇంకా నాకు తెలుసు థియేటర్లో కొత్త సినిమాలకి కష్టమే అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే సినిమా ఇంకా వేరే లెవెల్ సినిమా మంచిది రెండోది ఇంకా నాగబాబు గారు ఆ మాట చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చాలామంది అంటే చిరంజీవి ఫ్యాన్స్ కానీ చాలా అందరు ఇంకా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే కొద్దిగా ప్రజలకే కదా మేలు రెండోది మంచి సినిమా కాబట్టి చూసి ఆదరిస్తారు ఆ సాంగ్స్ ఆ లవ్ స్టోరీ అయితే రామ్ చరణ్కి చాలా బెస్ట్ అనిపిస్తుంది అది మంచిగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయినారు అన్న ఆస్కార్ అవార్డు అందుకోవడం వల్ల ఈ సినిమా అయితే ఒక రేంజ్లో పోతుంది బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది రిలీజు ఇంకా నిజంగా థియేటర్లో అయితే చాలాకు వస్తాయి సీట్లు సినిగిపోతాయి దద్దరిల్లిపోతుంది పవన్ కళ్యాణ్ అన్న సినిమాకే ఇంకా కథ వేరు ఉంటుంది అంటే ఇంకా ఎప్పుడైతే ఇంకా మన జనసేన కన్నాడు ఇంకా వేరుంటుంది బ్రో ఇంకా థియేటర్లో దద్దరి వెళ్ళిపోతుంది అంతే టైం రిలీజ్ అయినప్పుడు ఆరెంజ్ సినిమాకు రాని రేంజ్ ఇప్పుడు వస్తుంది అంట అన్న మీరు కొత్త సినిమాలే ఆడుతూ ఆడవు కానీ ఈ సినిమా మాత్రం దుమ్ము లేపుతుంది మామూలు దుమ్ము కాదు అసలుకి ఖుషి రికార్డులు కూడా బద్దలు కొట్టవచ్చు నేను ఇలా అంటున్నానే మళ్ళీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో అంటే మళ్ళీ అటు ఏంటంటే ఆడ మన అంటే జనసేన ఇప్పుడు పార్టీకి ఇస్తా అన్నప్పుడు జనాలకి హెల్ప్ చేస్తా అన్నప్పుడు మన ఎట్లా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందుంటారు అలాంటప్పుడు ఎందుకు చే భారీగా ఇంకా ఫ్రెండ్స్ని కూడా 10 మందిని తొలకొచ్చి కూడా చూపిస్తారు అది ఆరెంజ్ మాటలు ఒక్క మాటలో ఇంకా అంటే దుమ్ము లేపితే బ్లాక్ బస్టర్ జై పవన్ కళ్యాణ్ జై రామ్ చరణ్ జై మెగాస్టార్ జై మెగా ఫ్యామిలీ అన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఎలా చేస్తారు సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా చేస్తాం ఎందుకంటే కనీవిందిరగని రీతిలో రామ్ చరణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర స్థాయి నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగారు ఖచ్చితంగా ఈ బర్త్డే మెగా ఫ్యాన్స్కి కానీ రామ్ చరణ్ గారి అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ చాలా చిరస్మరణీయంగా మిగిలిపోయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్గా మేము భావిస్తున్నాము మళ్ళీ ఏ సినిమా రీరిలీజ్ చేస్తే బాగుంటుంది రామ్ చరణ్ గారి తిట్టు ఆరెంజ్ సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా అదైతే బాగుంటుంది ఎందుకంటే ఒక అండర్రేటెడ్ రామ్ చరణ్ గారిని ఒక కల్ట్ క్లాసిక్ రామ్ చరణ్ గారిని ఒక క్లాస్ మూవీలో క్లాస్ రామ్ చరణ్ని చూడటం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాము సో ఆ సినిమా రీరిలీజ్ అయితే బాగుంటుంది అది రీరిలీజ్ అవుతుంది ఆదరిస్తాం మేము మళ్ళీ మగధీర అన్నారు కదన్నా ఇప్పుడు మగధీర అనేది ఒక మాస్ మూవీ రామ్ చరణ్ గారి ప్రతిభ రామ్ చరణ్ గారి ప్రతిభ ఇండస్ట్రీకి చూపించిన సినిమా కానీ అలాంటి సినిమా కన్నా ఒక క్లాస్ రామ్ చరణ్ ఒక లవ్ స్టోరీలో రామ్ చరణ్ గారు యాక్ట్ చేయటం అది ఒక అండర్ రేటెడ్ మూవీగా రామ్ చరణ్ కెరీర్లో మిగిలిపోవటం సో ఆ సినిమా వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము అంటే మగధీర గురించి చాలా మంది ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ చేస్తున్నారు కదన్నా ఖచ్చితంగా మగధీర కోసం వెయిట్ చేస్తాను మగధీర ఫ్యాన్స్ సపరేట్గా మగధీర ఫ్యాన్స్ ఉంటారు కానీ ఆరెంజ్ అనేది రామ్ చరణ్ గారిలో ఒక ఫ్లాప్ మూవీ కానీ ఆ సినిమా మేము కోరుకుంటున్నాం అంటే ఆ సినిమాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది నాగబాబు గారు ఆ వచ్చిన డబ్బులతోనే జనసేన పార్టీకి ఇస్తాను అదే అనిపించింది ఖచ్చితంగా ఆ సినిమాకి ప్రొడ్యూసర్ నాగబాబు గారు కాబట్టి ఆ వచ్చిన ఇన్కమ్తో ఆయన ఏమైనా చేయొచ్చు కానీ జనసేన పార్టీకి ఫండ్గా వచ్చిన మనీ ఇస్తా అంటున్నారంటే ఆయన గొప్పతనం ఆయన మనసు అలాంటిది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల కోసం పనిచేస్తున్నారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఈ వచ్చే మనీ 1 కోటి రూపాయలు వస్తే ఖచ్చితంగా ఒక 100 ఫ్యామిలీలకు ఉపయోగపడతాయి
పవన్ కళ్యాణ్ ఏదైతే కౌలు రైతు భరోసా యాత్రను చేస్తున్నారో ఈ వచ్చే 1 కోటి రూపాయల మనీ అయినా 100 ఫ్యామిలీలకు ఉపయోగపడదని నా ఆలోచన. నాగబాబు గారు తీసుకున్న ఆలోచన చాలా మంచి ఆలోచన. మళ్ళీ ఇంకా ఏ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? రామ్ చరణ్ గారిది ఇంక ఏ సినిమా అంటే ఏ సినిమా రిలీజ్ చేసినా మాకు ఓకే. రామ్ చరణ్ ఫ్యాన్గా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా, చిరంజీవి ఫ్యాన్గా, చరణ్ది ఏ సినిమా వచ్చినా దాన్ని మేము ఆదరిస్తాము, దాన్ని ముందుకు తీసుకెళ్తాము, మంచి కాస్ట్లను తీసుకొస్తాము. ఏ రేంజ్లో అయితే ఆయనకి ఇంతకుముందు మేము వెల్కమ్ చెప్పాము అదే రేంజ్లో ఇప్పుడు వెల్కమ్ చెప్పడం రెడీగా ఉన్నాం మేము. మళ్ళీ ఆ రేంజ్ సినిమాకి వెళ్తున్నారా? వెళ్లకుండా ఎలా ఉంటాం బ్రదరు? రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్గా, మెగా ఫ్యామిలీ డైహార్డ్ ఫ్యాన్గా వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పు. మనం ఆరెంజ్ మూవీలో మీకు ఏ సీన్ నచ్చింది ఇప్పుడు? ఆరెంజ్ మూవీలో ఏ సీన్ నచ్చిందండి? ఏ సీన్ నచ్చలేదు అడుగు, ఏ సీన్ నచ్చిందో అడగ. మాకు ప్రతి సినిమా ప్రతి సీన్ నచ్చింది మాకు రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో. మళ్ళీ ఒక్క మాటలో రామ్ చరణ్ గురించి ఏమని చెప్తారు? తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అమ్మమ్మ కూడా ఉన్నాడంటే రామ్ చరణ్ ఒక్కడే. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలియజెప్పే స్టార్ ఉన్నాడు రామ్ చరణ్ ఒక్కడే. ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో రాబోయే సినిమాలతో ఇంటర్నేషనల్ స్టార్గా రామ్ చరణ్ ఎదుగుతాడని, తెలుగు వారి ఖ్యాతి ఎక్కడికో ఎగర వేస్తాడని గర్వంగా మేము నమ్ముతున్నాము. ఒకవేళ ఈ వీడియో రామ్ చరణ్ గారు చూస్తే మీరు రామ్ చరణ్ గారికి ఏమని చెప్తారు? రామ్ చరణ్ గారు నేను చెప్పేది ఒకటే, ఇలాగే సినిమాలు తీస్తూ ప్రజలను ఆదరిస్తూ ఇంకొక మాట రామ్ చరణ్ ఏం చెప్తానంటే, వాళ్ళ బాబాయ్కి సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని, రామ్ చరణ్ దానికి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మళ్ళీ రామ్ చరణ్ గారు ఎలాంటి మూవీ తీయాలనుకుంటారు? ఇంకా పక్కా మాస్ మూవీ, మాస్ మసాలా మూవీ తీస్తే బాగుంటుందని నా అంచనా. అంటే రంగస్థలం లాగా? అది మేబీ రంగస్థలం అవ్వచ్చు, ఎవడు అవ్వచ్చు, రచ్చ అవ్వచ్చు, నాయక్ అవ్వచ్చు, మగదీర అవ్వచ్చు. ఒక మాస్ మసాలా మూవీ రామ్ చరణ్, అసలు మాస్ కాదు రామ్ చరణ్, ఏ సినిమా తీసినా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత మా ఫ్యాన్స్ది. మేము తీసుకెళ్తాం.